గల్ఫ్ మృతుల ఎక్స్గ్రేషియ చెల్లింపునకు 10 కోట్ల 60 లక్షలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు జీవో ప్రతులను విడుదల చేశారు. గల్ఫ్ మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియ చెల్లించడం దేశ చరిత్రలోనే ప్రథమమని మంత్రి వ్యాఖ్యానించారు. గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్గ్రేషియను జిల్లా కలెక్టర్ల ద్వారా చెల్లింపులు చేస్తామని మంత్రి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో మృతి చెందినటువంటి మన తెలంగాణ కార్మికులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియ మృతధన సహాయాన్ని విడుదల చేస్తూ, ఒక జీవో విడుదల చేస్తూ మన ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి మన ప్రమాణ స్వీకారం, మీరు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్లో ఉన్న వాళ్ళు ఆయా జిల్లాల్లో ఆ జిల్లా కలెక్టర్లకు మీరు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. ఆ క్యాన్సల్డ్ పాస్పోర్టు, అక్కడ ఇండియన్ ఎంబసీ ఇచ్చినటువంటి డెత్ సర్టిఫికెటు, తర్వాత బ్యాంక్ అకౌంటు, మీ కుటుంబ సభ్యుల వివరాలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇచ్చినటువంటి ఇమీడియట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీనికి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మన టీం అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని ద్వారా 10 కోట్ల 60 లక్షల రూపాయలు ఇందుకోసం ప్రత్యేకంగా నిధి కేటాయించారు. కాబట్టి దానికి నిధులకు ఇబ్బంది లేదు, మీరు వెంటనే అప్లై చేసుకోవాలి. ఈ సందర్భంగా మాకు సహకరించిన గల్ఫ్ కార్మికులతో